ప్రార్థనా గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీతిమంతులు ఏమీ కూడా చేయలేరు. పునాదులు మాయి పాడైపోయినాయ్యా అంటున్నారు. మనం పునాదులు పాడైపోతేనే శ్రమలు వస్తాయి. కనుక పునాదులు పాడైన తర్వాత, వాటిని దేవుడు బాగు చేసిన తర్వాత, ఈ భూమి మీద సమస్త మానవులకు ఆయన పునాది వేశాడు. లేకపోతే ఈరోజు యేసు ప్రభు దేవుడని ఎవరు కూడా మరి రాలేరు. కనుక ఆయన సన్నిధిలో ఈరోజు ప్రభు అని ఒప్పుకుంటున్నాము అంటే ఆయన పునాది వేసి ఉన్నాడు. ఆ పునాది మీద మనలను కట్టుకోండి, ఈ పునాది మీద మీరు నిలబడండి అని చెప్పి ఆయన ఏం చేశాడు చెప్పండి? మన కొరకు బోధకులను ఏర్పాటు చేసి ఉన్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును, అపోస్తల బోధయందును, సహవాసమందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును, చేయుటయందును ఎడతెగకయుండిరి. ఎడతెగకుండా ఉన్నారు ఎవరు చెప్పండి? ఆది అపోస్తలు, బోధయందు కట్టబడిన వారు, యేసుక్రీస్తు యొక్క పునాది మీద నిలబడిన వారు. వారికి ఏమి జరుగుతుంది చెప్పండి? ఏమి బోధిస్తున్నారు చెప్పండి? అపోస్తల బోధయందును, రొట్టె విరుచుటయందును, సహవాసమందును, ప్రార్థన చేయుటయందును, ప్రార్థన చేయుటయందు వారు ఎడతెగకుండా ఉన్నారు. కనుక వారు ఎడతెగకుండా అపోస్తల బోధయందును, ప్రార్థన చేయుటయందును, దేవుడు మనకిచ్చిన నిబంధన రొట్టిని, ఆ ద్రాక్షారసమును, అలాగే రొట్టిని తీసుకున్నప్పుడు ప్రభు ఏ విధముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, నా రక్తము, మీరు దీన్ని తీసుకుని నా సాక్షులుగా మీరు ఉండండి, ఫలాన్ని తెచ్చుకునండి అని చెప్పిన బోధయందు వారు నిలబడి ఉన్నారు. ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్నారు. అనుదినము దేవాలయములో కలుసుకున్నారు. అపోస్తల బోధ మీద దృష్టి కలిగి ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క పునాదులలో నిలిచి ఉన్నారు. చూడండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. వారు ప్రార్థన చేయగానే, వారు ప్రార్థన చేయగానే, వారు కూడి ఉన్న చోటు, వారు కూడి ఉన్న చోటు కంపించెను, కంపించెను. అప్పుడు వారందరూ, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, దేవుని వాక్యమును, దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి, ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును, ఏక హృదయమును, ఏకాత్మయు గలవారై, ఏకాత్మయు గలవారై ఉన్నారు, ఉన్నారు. ఎవడును, ఎవడును తనకు కలిగిన వాటిలో, తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని, ఏదియు తనదని అనుకొనలేదు, అనుకొనలేదు. వారికి కలిగినదంతయు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను, వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక, ఇదియుగాక అపోస్తులు, అపోస్తులు బహుబలముగా, బహుబలముగా ప్రభువైన యేసు, ప్రభువైన యేసు పునర్ధానమును గూర్చి, పునర్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి, సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరియందు, దైవ కృప అందరియందు అధికముగా ఉండెను, అధికముగా ఉండెను. భూములైనను, భూములైనను, ఇండ్లైనను, ఇళ్ళైనను కలిగిన వారందరూ, కలిగిన వారు అందరూ వాటిని అమ్మి, వాటిని అమ్మి, అమ్మిన వాటి వెల తెచ్చి, అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి, పాదముల యొద్ద పెట్టిరి. అక్కడ ఏమైంది చెప్పండి? వారు ప్రార్థన చేయగానే, ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు, కూడి ఉన్న చోటు భూమి కంపించెను, కదిలిందంట. ఆనాటి అపోస్తలు ఏకముగా రక్షించబడిన వారు, ఏకాత్మతో, ఏక భావముతో వారు ఏం చేశారు చెప్పండి? అపోస్తల బోధయందును, రొట్టె విరుచుటయందును, సహవాసమందును, ప్రార్థన చేయుట యందు వారు ఎడతెగకుండా ఉన్నారు. వారు ఎక్కడున్నారు చెప్పండి? వారు క్రీస్తు వారికి వేసిన పునాదుల మీద కట్టబడిన వారిగా ఉన్నారు. ఈనాడు ఈనాటి క్రైస్తవులను చూస్తే ఎలా ఉన్నారు చెప్పండి? ఆనాటి క్రైస్తవులు సహవాసములోను, అలాగే అనుదినము పరిశుద్ధమైన సావాసములో ఉన్నారు, అనుదినము దేవాలయంలో కలుసుకున్నారు, అనుదినము దేవుని యొక్క రాజ్యము ఏ రీతిగా కట్టాలి, ఏ రీతిగా మన వల్ల
మనము రక్షించబడిన ఆ నీతిమంతుడు మన మధ్యలో చనిపోయి ఉన్నాడు. ఆయన కార్యములు సజీవముగా మనలో నిలబడి ఉన్నాయి. కనుక ఈ దేవుని యొక్క రాజ్యము నీతి అనేకులకు ఏ విధముగా తెలియపరచాలి, ఏ విధముగా ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద మనము స్థాపించవలసిన బాధ్యత ఉన్నది అని చెప్పి వారికి కలిగినవన్నిటినీ భూములను వీళ్లను సమస్తము అన్నీ అమ్మి దేవుని రాజ్యము కట్టుట కొరకు ఏమి చెయ్యాలా అని ప్రతివారు ఏం చేస్తారు చెప్పండి? వారికి కలిగిన వాటిని తీసుకొచ్చి అపొస్తల పాదముల యొద్ద పెట్టి ఎడతెగకుండా వారు ప్రార్థనలో ఉన్నారు. దేవునికి స్తోత్రము. డబ్బులిచ్చి వెళ్ళిపోలే వాళ్ళు వెళ్ళిపోయారా చెప్పండి? డబ్బులిచ్చినా వారు ప్రార్థనలో ఎడతెగకుండా ఉన్నారు. అలాగే కొత్తగా వచ్చిన వారు శ్రమలలో ఉన్న వారికి వారికి ఏంటంటే దేవుని గురించి తెలియపరిచి వారి అవసరాల నిమిత్తము దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడు, పోషణ ఇస్తాడు, ఈ యొక్క సమాధానము ఈరోజు మన సావాసములో ఉన్నాము అంటే ఇది దేవుని వల్ల కలిగిందని వారి అవసరాలన్నిటిలో వారు ఒకరికి ఒకరు సమాధానముగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆనాటి క్రైస్తవుల యొక్క మరి పునాదుల మీద నిలబడిన వారు ఎలా ఉన్నారు చెప్పండి? అపొస్తల బోధయందును దేవుని యొక్క మరి సహవాసములోను ఆయన రొట్టి అందరూ తీసుకుంటున్నాం. మనం దేవుని యొక్క రొట్టి తీసుకుంటున్నాము అంటే ఆయన కుమార్తెల కుమారులైతే దేవుని యొక్క అవసరాల విషయాన్ని గురించి వారు ఆలోచన కలిగి ఉంటారు. దేవుని రాజ్యం ఏ విధంగా కట్టాలి, మన మీద బాధ్యత కలిగి ఉన్నాం. రక్షణ పొందామని పేరు మాత్రమే ఉన్నది, కనుక నూతనముగా రక్షించబడేవారు. చూడండి అపొస్తలుల గారి 2:46 మరియు వారు ఏక మనస్సులై ప్రతి దినము దేవాలయములో తప్పక వారు కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము వారితో చేర్చుకుంటున్నారంట. అనుదినము అయ్యా మేము ప్రభుని విశ్వసిస్తాం, ఈయన మా అవసరాలు తీర్చాడు, ఈరోజు శక్తివంతమైన నామములో మీరు మమ్మలను ప్రార్థన చేపించారు, కనుక ఆయన శక్తిని మేము ఇప్పుడు చూసి ఉన్నాం, మాకు రక్షణ కలిగింది. ఆయన శక్తిని మేము చూసి ఉన్నాం, ఈరోజు మేము రక్షణ పొందుతాం. అయ్యలారా మేము ఏమి చెయ్యాలి అని అడిగితే అక్కడ పేతురు యోహానులు ఏమంటున్నారు చెప్పండి? మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందెదరు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను ఇంకా అనేక విషయములు చెప్పుతూ మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. మూర్ఖులైన ఈ తరము వారిలోని కనుక ఆనాడు విశ్వసించిన వారందరూ ఏం చేశారు చెప్పండి? ప్రభు ఆత్మ ఎలాగూ కావాలి అని, దేవుని ఆత్మను ఎలా పొందుకోవాలని. ఈరోజు రక్షణ పొందిన వారిలో దెయ్యమాత్మ పనిచేస్తుంది. దేవుని మందిరానికి వ్యతిరేకమైన తలంపులు, దేవుని మందిరములో దినదినము కూడా వారు ఏం చేస్తారు చెప్పండి? అనుదినము కూడుకొని దేవాలయములో దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు ఏ విధముగా కావాలి అని ప్రతి వారు విశ్వసించారంట. ఈనాడు పొట్ట కూటి కోసం కూడుకుంటున్నారు, పొట్ట కూటి కోసం అనేకమైన ఆలోచనలు చేస్తున్నారు. దేవుని రాజ్యములో ఆయన రాజ్యాన్ని వెతికితే సమస్తము ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ఆనాడు విశ్వసించిన వారందరూ కూడా దేవుని వాక్యాన్ని విన్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందారు.
ఏకభావముతో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందారు. వారి పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. కనుక దేవుడు మన ఎడల ఈరోజు అంటున్నాడు, పునాదులు పాడైపోతున్నాయి. ఎందుకు పాడైపోతున్నాయండి? ఎవరికి వారే బ్రతకటం, ఎవరికి వారే, ఎవరికి వారే రక్షించబడ్డారే. కానీ ఈ లోక సంబంధమైన దేనికోసం ఎగబడుతున్నారు చెప్పండి? పొట్టకూటి కోసం. అందరూ కూడా పొట్టకూటి సంపాదించుకోవాలి. మొదటగా దేవుని రాజ్యాన్ని ఎతికితే ఆనాడు వారికి లేదంటారా? వారి ఆస్తులను నమ్మారు, వారి విళ్ళను నమ్మారు. దేవుని కొరకు దేవుడు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని అనేకులకు తెలియపరచాలి అని దేవుని కొరకు సాక్షులుగా జీవించారు. ఈనాటి పరిస్థితి చూస్తుంటే సంఘ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. పునాదులు పాడైపోతున్నాయి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీయో చెయ్యలేరు. దేవునికి స్తోత్రము. అలా కనుక నీతిమంతులు ఏమి చెయ్యలేని పరిస్థితి. కనుకనే దేవుడే అంటున్నారు చెప్పండి, కొలసీలకు రాసిన పత్రిక 1:23. పునాది మీద, ఈ పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము కింద ఉన్న సమస్తమైన సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలో నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఈ పునాది మీద మీరు నిలిచిన వారై స్థిరముగా ఉండి సమస్త సృష్టికి సువార్తను ప్రకటింపబడుతుందంట. సమస్త సృష్టికి ఈ పునాది, ఏ పునాది చెప్పండి? యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యానికి మనము వెళ్ళటానికి ఆయన ఏం చేశారు చెప్పండి? పునాది వేశారు. ఈ లోకంలో పరలోకానికి వెళ్ళే పరిస్థితి ఎవరికి లేదు. దేవుని సన్నిధికి దూరమైన వాడు నరకానికి తప్ప పరలోకానికి దేవుని సన్నిధిలో కలుసుకునే అవకాశము అతనికి లేనే లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కనికరపడి మన కొరకు ఏం చేస్తాడు చెప్పండి? ఈ లోకంలో సమస్త మానవులను రక్షించడానికి తానే మన కొరకు మరణించి ఒక పునాది వేసి వెళ్ళాడు. ఈ పునాది మీద మీరు కట్టబడి ఏ రీతిగా స్థిరముగా నిలిచి ఆకాశము కింద ఈ సృష్టి యావత్తు సమస్తానికి ప్రకటింపబడుతున్న ఈ సువార్తలో నుండి కలుగు నిరీక్షణలో నుండి మీరు తొలగిపోక విశ్వాసమందు నిలిచిన ఎడల ఇది మీకు కలుగుతున్నది. విశ్వాసమందు నిలబడండి, ఈ సువార్తను నమ్మండి. ఈరోజు రక్షించబడిన వారు ఏం చేస్తున్నారు చెప్పండి? అవసరాలన్నీ తీరుతున్నాయి. వారి అవసరాలు తీరిన తర్వాత ఈ లోక సంబంధమైన ధనయాహమోహాల మీద పడిపోతున్నారు. అందుకే క్రీస్తు పునాదులు ఏమవుతున్నాయి చెప్పండి? పాడైపోతున్నాయి. దేవుడు మీకేసిన పునాది, దేవుడు మిమ్మల్ని రక్షించిన పునాదులు, దేవుడు మిమ్మలను పరలోక రాజ్య పౌరులుగా చేసి మీరు ఆత్మ పరలోకములో ఉండాలని, ఇది ఏదో ఒకరోజు ఈ యొక్క ఆకాశము భూమి సమస్త సృష్టి నాశనమైపోతుంది. మనం ఈ యొక్క ఆస్తిపాస్తుల మీద దృష్టి కలిగి ఉంటున్నాం, కానీ మన యొక్క ఆత్మ మీద దేవుడు మనలను పరలోక రాజ్యములో పౌరులుగా నిలబెట్టిన శాశ్వతమైన ఆశీర్వాదాన్ని మీద మనము దృష్టి ఉంచలేకపోతున్నాం. కనుకనే యేసు ప్రభు అంటున్నాడు, సంఘములో ఈరోజు పునాదులు ఏమవుతున్నాయి చెప్పండి? పాడైపోతున్నాయి. పాడైపోవటానికి కారణం ఎవరు చెప్పండి? మనమే. కనుక యేసు ప్రభు వారు అన్ని విషయాలలో 1:11 వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవరు వేయలేరు. ఈ పునాది యేసుక్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు వెలగలిగిన రాళ్ళు కర్ర
కర్ర, గడ్డి, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల, కట్టిన ఎడల వాని వాని పని కనబడును, వాని వాని పని కనబడును. ఆ దినము, ఆ దినము దానిని తేటపరుచును, దానిని తేటపరుచును. అది అగ్ని చేత, అది అగ్ని చేత బయలుపరచబడును, బయలుపరచబడుచున్నది. వేయబడినది పునాది ఒక్కటి, అది యేసుక్రీస్తు మీద ఆయన పునాది వేశాడు. దాని మీద సంఘము కట్టబడాలి. పరిశుద్ధులందరూ కూడా దాని మీద ఏమాలి చెప్పండి? సవరిశుద్ధ సావాసములో, రొట్టె విరుసుటలో, విజ్ఞాపనలో, దేవుని యొక్క వాక్యము వినుటలో, వారు సరిచేసుకోవటములో, దేవుని రాజ్యము యొక్క నీతి విషయములో వారు కట్టబడాలి. ప్రతి వారు కూడా నీతిమంతులుగా కట్టబడాలి. దాని మీద అనేక రకాలైన వస్తువులు ఉన్నాయి. బంగారముతో కట్టబడినది ఉన్నది, వెండితో కట్టబడినది ఉన్నది, వెల కలిగిన రాళ్లతో కట్టబడి ఉన్నది, కర్రతో, గడ్డితో, మట్టితో కూడా కట్టబడిన కట్టడాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మట్టితో కట్టినవి ఉన్నాయి, కర్రతో కట్టినవి ఉన్నాయి, గడ్డితో కూడా కట్టుకున్నవి కూడా ఉన్నాయి. గడ్డితో కట్టినవి ఏమవుతాయి చెప్పండి? దేవుడు అంటున్నాడు, ఈ గడ్డితో కట్టినవి ఇక్కడ మాత్రం గడ్డిలాగా అనిపించవు, పైకి భక్తి కలిగి ఉండి లోపల శక్తి లేని వారిగా ఉన్నారు. కనుక ఈ యొక్క శక్తి లేని వారిని దేవుడు పరీక్షించినప్పుడు ఎలా పరీక్షిస్తారు చెప్పండి? ఆయన అగ్ని చేత పరీక్షించినప్పుడు ఏవి నిలబడతాయి చెప్పండి? అక్కడ వెల కలిగినవి బంగారము, వెండి, వెలగలిగిన రాళ్ళు మాత్రమే కనపడతాయి. తర్వాత కడమా కట్టుకున్న వారందరూ ఏమంటారు చెప్పండి? కాలిపోతాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక వారు కట్టిన పనిని బట్టి వారు ఏం తీసుకుంటారు చెప్పండి? అక్కడ జీతము వారికి దొరుకుతుంది. పునాది మీద, ఈ పునాది మీద కట్టబడిన పని జీతము, నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొని తీసుకుంటారు. కనుక దేవుని యొద్ద జీతం ఉన్నది. ఏ జీతం చెప్పండి? నిత్య జీవం. మాకు నిత్య జీవం అవసరం లేదు, నిత్యము ఈ లోకములో ఈ సుఖమే కావాలి అనుకుంటున్నారు. కనుక దేవుడు వారికి చేసిన మేళ్లను బట్టి పరలోక రాజ్య పౌరులుగా వ్యాధి నుంచి, శోధ నుంచి, శాపము నుంచి విడిపించి వారికి జీవాన్నిచ్చిన తర్వాత ఆ పునాది మీద వారు వెలగలిగిన రాళ్ల వలె, బంగారము వలె, ఎండి వలె కట్టబడాలి. కానీ అలా కాదు. వారు ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? సంఘము పునాదులు అందుకే పాడైపోతున్నాయి. కానీ నీతిమంతులు ఏమీ కూడా చేయలేరు. మీరు పడిపోతే, ఎందుకంటే దేవుని వాక్యము మీ యొద్దకు వస్తుంది. శ్రమ దినములో నేను వారి యొద్దకు వాక్కును పంపించున్నాను, పడిన గుంటలో నుండి నేను వారిని లేవనెత్తుస్తున్నాను. శ్రమ దినాలలో వారిని లేపుతున్నాను, శ్రమ దినాలలో వారి కొరకు నా వాక్కును పంపాను, వారు పడిన గుంటలో నుండి నేను లేపి ఉన్నాను. కానీ మరలా ఏం చేస్తున్నారు చెప్పండి? మరలా గుంటలోనే పడిపోతున్నారు. కనుక కట్టబడిన సంఘము, రక్షించబడిన క్రైస్తవులు, ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారు చెప్పండి? క్రీస్తు అనే పునాది మీద లేకుండా వేరే పునాదుల మీద వారు కట్టబడుతూ ఉన్నారు. కనుకనే ఈ రోజున పునాదులు పాడైపోతున్నాయి. ఎవరి పునాదులు చెప్పండి? వారి పునాదులే పాడైపోతున్నాయి. దేవుడు వేశాడు, ఈ పునాది మీద మీరు కట్టబడండి, వెల కలిగిన వారిగా మీరు తయారవ్వండి. వెల కలిగినట్లుగా సావాసములో, ప్రార్థనలో ఎడతెగకగా మీరు దేవుని సన్నిధిని ఆరాధించండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 13:14 చూడండి. దాని పునాది కనబడినట్లు, దాని పునాదులు కనబడినట్లు మీరు గచ్చుపోత పూసిన, మీరు గచ్చుపోత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చేదను. నేను మీరు గచ్చుపోత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చేదను, సమముగా కూల్చేదను. అది పడిపోగా, అది పడిపోగా దాని క్రింద మీరును నాశనమగుదురు, దాని క్రింద మీరును కూడా నాశనమగుదురు, నాశనమగుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుందురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు, తెలుసుకుందురు. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? మాకు ఈరోజు తేలికగా పని అయిపోవాలని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి? ఇటికి రాళ్లతో కట్టాలి అంటే
వెలగలిగిన వాటితో కట్టాలి అంటే వారికి ఎంతో కష్టంగా ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, మట్టి గోడ పెడుతున్నారంట. మట్టి గోడ పెడితే ఏం చేస్తున్నారు చెప్పండి, దైవ సేవకుల దగ్గరకు వచ్చి మీరు గచ్చుపోత పుయ్యిండయ్యా అంటున్నారు. మట్టి గోడకు గచ్చుపోత, కనుక ఈ మట్టి గోడలు వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు బలహీనతతో ఉన్నారు. ఈ దైవ సేవకులు వారిని హెచ్చరిక చేయాలి. కనుక హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికలకు వారు ఏం చేస్తున్నారు చెప్పండి, అక్కడ నుండి వారు వెళ్ళిపోతున్నారు, ఇంకొక సాటికి వెళుతున్నారు. దేవుడికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు నాగలక్ష్మి, నేను నెక్లో నుంచి వస్తున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్తే 2 సంవత్సరాలు టాబ్లెట్లు వాడాను. తర్వాత ఆరోగ్యం బాగోట్లేదని హాస్పిటల్కి చూపించుకోవడానికి వెళ్తే బ్లడ్ టెస్టులు చేసి కిడ్నీలు పాడైపోయినాయని చెప్పారు. కిడ్నీలు పాడైపోయినాయని చెప్తే మణిపాల్ హాస్పిటల్లో టాబ్లెట్లు వాడుతున్నాను. ఆయన అయితే బతకడం కష్టం, చనిపోయింది, మొత్తం పాడైపోయినాయి అమ్మ, కొన్ని రోజుల వరకే గ్యారంటీ ఇస్తాము, మా దగ్గర నుంచి వద్దు తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి, ఏదో మందులు వేసుకుంటా బ్రతకాలా అలా చూసుకుంటా ఉన్నాను, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అయితే నమ్మకం చెప్పనని చెప్పి పంపించేశాడు. నాకైతే తల్లి లేదు, చనిపోయి 3 సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అన్ని మా అమ్మమ్మలు మా అనుమామలే చూసుకుంటారన్నీ. అయితే ఈ విషయం మా ఆయనకి తెలియదు. నెల తర్వాత వచ్చి చూసి నేను ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత నా పరిస్థితి బాగా విషమం అయిపోయింది. కాళ్ళు నీరు వచ్చేసినాయి. కాళ్ళు నీరు వచ్చేసినాక ఒక 10 రోజులు చూశాడు. 10 రోజులు చూసిన తర్వాత మా ఇంటికి పంపించేశాడు. మళ్ళీ మా ఇంటికి వచ్చినాక మా అత్త చర్చికి వస్తుంది అంతకుముందు నుంచే. అంతకుముందు నాకు బాగున్నప్పుడు 2 రోజులు వచ్చాను. సాక్ష్యాలు ఉన్నావు కదా, నువ్వు కూడా చర్చికి వస్తే నువ్వు మళ్ళీ బాగా అయిపోతావు, చర్చికి రమ్మని చెప్పింది. నాకు కాళ్ళు లేదని కక్క పంపించింది. నేను రాను చర్చికి, నాకు రావడం కుదరదు కక్క, నేను రాలేనని చెప్పాను. నాకు బైబిల్ ఇచ్చి చదువుకుని ప్రార్థన చేసుకో, ఎలా అయినా వస్తావని చెప్పింది. అలాగే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇంట్లో కూర్చున్నాను. అలా 20 రోజులు చేసిన తర్వాత మా తమ్ముడు బండి ఎక్కించుకొచ్చాడు. బండి మీద తీసుకొస్తే బండి మీద కూర్చుని వచ్చాను. వచ్చిన మొదటి వారంలోనే కాలు సగం అయిపోయింది. ఒక మడతకే వచ్చాది, చాపుకోవడానికి వచ్చేది కాదు. ఆ రోజు సాయంత్రం కాలు చాపడానికి స్టడీగా అయిపోయింది. పౌర్ణమి రోజు వచ్చాను, అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన నైట్ ఇక్కడే స్టే చేసి ఇప్పుడు నేను నిద్రపోయాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడిన విధంగా నేను పూర్తి స్వస్థతను పొందాను. ఆ రోజు నుంచి ఏం తిన్నా వాంతి రావడం లేదు. వాంతి రాగిపోయినాయి. యూరిన్ కూడా బంద్ అయిపోతే యూరిన్ కూడా మొత్తం నాలో ఎలాంటి ప్రాబ్లం ఉందో అన్నీ దేవుడు ఆ రోజు క్షణంలోనే తీసేస్తాడు. కానీ కాలు నడవనీయలేకపోయింది. అలాగే ఇద్దరు పట్టుకుంటే వచ్చాను. 2-3 వారాల తర్వాత మొన్న పోయిన వారం నుంచిన తర్వాత ఇంటికి వెళ్ళాక రోజు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేసేవాళ్ళు. నీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మా అని ఫోన్ చేసి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తున్నాం అమ్మగారు నుంచిన నేను మామూలుగా నడవను, కాలు నడవడానికి సహాయం చేసింది. ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను. నడవలేను, నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చాడు, మళ్ళీ నా జీవితానికి నాకు ఇచ్చాడు. నన్ను వదిలేసుకున్నాను అనుకున్న భర్త నా దగ్గర 10 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. అయినా నన్ను చాలామంది బతుకు కదా చచ్చిపోతావుగా, నీకెందుకు ఆశలు పద్దా, నీ మా ఇంటికి వెళ్తాను ఎందుకు, చచ్చిపోతావుగా నీకెందుకు, చచ్చిపోయేదానికి ఎందుకు ఆలోచనలు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ పన్ను చూసుకోన్నారు. కానీ నీకు ఎలా ఆయన వదిలిపెట్టబుద్దిగా మమ్మలేదు, తల్లి తండ్రి ఎవరు లేరు. ఇప్పుడు ఈరోజు చనిపోయిన తర్వాత నేను చనిపోయిన మనుషులు అంటే నన్ను ఎవరు చూస్తారని ఏడ్చేదాన్ని. నేను లేవలేని స్థితిలో ఉంచి దేవుడు నన్ను లేపాడు. నన్ను బ్రతికించి ఈరోజు సన్నిధిలో సజీవురాలుగా నిలబెట్టి నా జీవితాన్ని మళ్ళీ నాకు ప్రసాదించాడు. నడవలేను అనుకునే నిన్ను నడుస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది, కాలు నొప్పి కూడా తగ్గిపోయింది. అమ్మగారు రోజు నాకు ప్రార్థన చేస్తారు ఫోన్ చేసి. అమ్మగారు రోజు ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది ఏంటని కనుక్కుని ప్రార్థన చేశారు. ఆ రోజు నుంచి నాకు కాళ్ళు నొప్పులు లేవు, ఏమో వాళ్ళుగా నేను నడుస్తున్నాను. కాలు కొంచెం ఆవుడైంది, అది కూడా తగ్గిపోతుందని నమ్ముతున్నాను. దేవుడైతే నేను ఏ రోజు అయితే కన్ను తడిపడేస్తే ఏడుస్తాను, ఆ రోజు నాకు అమ్మగారు ఫోన్ చేసి ప్రార్థన చేస్తారు. నాకు పరిస్థితి ఇలా అయిపోతుంది, నిజంగా నీళ్ళు అన్నట్టు నేను ఒంటరిగానే బ్రతకాల్సి వస్తాను అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు కూడా అదే బాధ, కానీ ఆ బాధ రాదేమో. మా అమ్మల్ని 10 రోజులు మట్టి మా ఆయన ఫోన్ కూడా చేయట్లేదని వదిలేసుకున్నాను. దేవుడి మీద భారం పెట్టి వదిలేశాను.
అనుకోకుండా ఈరోజు మా దగ్గర చూడడానికి వచ్చాడు. వదిలేస్తాడేమోనే సార్, నేను కూడా అసలు వదిలేసుకుందామని బ్రతుకుతున్నాను. బ్రతుకుతుంటే ఈరోజు చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు, చూసి వెళ్ళిపోయాడు. మరి నా కాలు నాకు వచ్చింది అంటే నేను నడిచి ఎవరు పట్టుకోకుండా నడుస్తాను, సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అంటున్నాను. అయ్యగారు కూడా ఫస్ట్ ప్రార్థన చేసిన రోజు నీకు అన్నీ శుభ్రంగా తగ్గిపోతే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకోమని చెప్పారు. అదేవిధంగా ప్రార్థన చేసుకున్నాను, నేను పూర్తి స్వస్థతను పొంది అన్నాను. దేవుడు నాకు చాలా సహాయం చేస్తాడు, నా జీవితాన్ని నాకు మళ్ళీ ప్రసాదించాడు. నేను ఎవరికి భారం కాకూడదు, ఎట్లయినా చనిపోవాలని అనుకున్నాను ఆ టైంలో, కానీ నాకు దేవుడు చనిపోవడం మార్గం కాదు, బ్రతికే నీ సాధించమని నన్ను సజీవురాలకి సన్నిధిలో నేను పెట్టాడు. అందుకు దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాను, నేను బ్రతికినంతవాళ్ళు ఈ సన్నిధిలోనే ఉంటానని చెప్తున్నాను. దేవుడికి గొప్ప సాక్ష్యం దీవించిన కాకు.